Friends, welcome back to my channel. Irozu nenu ribbons tone 3 hairstyles mito share cheskuntanu and na subscriber request prakaram nenu ee hairstyles ni nenu meeku chupistunnanu share cheskuntunnanu and ribbons anevi mana school ki vellatappudu chaala important. School ki vellamanta ribbons manu veskone vellali lekapothe assalu school la allow kuda undadu. Nenu 7 years back veskunnanu malli na requester naku na viewer naku request cheyadam valla malli ippudu veskuntunnanu. Nenu edho chaala exciting ga unnanu. ఎలా హెయిర్ స్టైల్ నేను చేయగలను మళ్ళీ ఇప్పుడు నేను అలా హెయిర్ స్టైల్ వేసుకుంటే నేను ఎలా ఉంటాను నన్ను నేను చూసుకోవాలనిపిస్తుంది నాకు. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హెయిర్ అంతా బ్యాక్కి కోమ్ చేయాలి. మన స్టిక్కర్ పెట్టిన దగ్గర నుంచి టోటల్ బ్యాక్ వరకు పాపిడిలా తీసుకోవాలి. చిన్న పాపిడి తీసుకోవచ్చు, ఇంకా పక్క పాపిడి కూడా తీసుకోవచ్చు. హెయిర్ అంతా ఒకవైపు కోమ్ చేసుకోవాలి. కొంచెం పైకి వేసుకోవాలి. చెవు నుంచి కొంచెం పైకి దువ్వుకుంటూ ఉండాలి. అండ్ ఇయర్ పైకి వచ్చేలాగా మనం వేసుకోవాలి. అండ్ 3 పార్టీషన్స్ తీసుకోవాలి. చూసారా, 3 పార్టీషన్స్ తీసుకొని నార్మల్గా మనం ఎప్పుడో ఎలా అల్లుకుంటామో అలా అల్లుకుంటున్నాను. టోటల్ హెయిర్ మొత్తం అల్లుకోవాలి. టోటల్ అంతా అల్లుకోవాలి. అల్లుకున్న తర్వాత చిగుళ్ళకి వచ్చేసరికి రిబ్బన్స్ని యాడ్ చేయాలి. రిబ్బన్తోని హెయిర్ మొత్తం అల్లుకోవాలి. టోటల్ చిగుళ్ళ వరకు కూడా అల్లుకోవాలి. అల్లుకున్న తర్వాత చివరికి వచ్చేసరికి ఇలా ఉంటుంది. దాన్ని ముడి వేసుకోవాలి. టై చేసుకుంటున్నాను ఇలా. దీన్ని ఫోల్డ్ చేసి టైట్గా రాగి మనం పట్టుకోవాలి. పట్టుకొని పైన ఒక ముడి, కిందన ఒకసారి ట్విస్ట్ చేసి పైన మళ్ళీ ముడి వేసుకొని ఫ్లవర్ లాగా వేసుకోవాలి. ఇటువైపు కూడా చేద్దాం. ఫస్ట్ హెయిర్ అంతా కోమ్ చేసుకొని ఇయర్ బ్యాక్ సైడ్ వచ్చినంత వరకు కోమ్ చేసుకోవాలి హెయిర్. సేమ్ 3 పార్టీషన్స్ తీసుకొని అల్లుకోవాలి. అల్లేసుకున్న తర్వాత చిగుళ్ళకి వచ్చేసరికి రిబ్బన్ని యాడ్ చేయాలి. రిబ్బన్ పెట్టుకొని ఒకసారి అంతా అల్లుకోవాలి. చివరి వరకు అల్లుకోవాలి. లాస్ట్లోనే ఇలాగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి టైట్గా లాగి ముడి వేసుకుంటున్నాను పైన. సేమ్ కిందన చుట్టి ఒకసారి పైన మళ్ళీ ముడి వేసుకొని పువ్వు వేసుకోవడమే. అంతే, ఫస్ట్ హెయిర్ స్టైల్ అయిపోయింది. సెకండ్ హెయిర్ స్టైల్ కోసం హెయిర్ అంతా బ్యాక్కి కోమ్ చేసి సెంటర్ పార్టీషన్ తీయాలి. చిన్న పాపడు తీసుకోవాలి. మీకు నచ్చితే సైడ్ పాపడు కూడా తీసుకోవచ్చు. హెయిర్ అంతా పైకి దువ్వుకోవాలి. ఇలా పైకి దువ్వుకోవాలి. చెవు బ్యాక్ సైడ్ వచ్చినంత వరకు హెయిర్ అంతా కోమ్ చేసుకోవాలి. కోమ్ చేసి బ్యాండ్ పెట్టుకోవాలి.
ఆయిల్ పెట్టి ఇటువైపు హెయిర్ కూడా సేమ్ అలానే హెయిర్ అంతా ఒకసారి కోమ్ చేసి హెయిర్ని బ్యాండ్తో టై చేయాలి. రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈక్వల్గా ఉన్న తర్వాత హెయిర్ బ్యాండ్ టై చేయాలి. ఇప్పుడు రిబ్బన్ తీసుకుని హాఫ్కి ఫోల్డ్ చేసి హెయిర్కి మూడు వేస్తున్నాను. మళ్ళీ కింద నుంచి పైకి తీసుకురావాలి. మలుచుకొని ఫ్లవర్ లాగా వేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా అలానే వేసుకోవాలి. చూసారా, సెకండ్ హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది. థర్డ్ హెయిర్ స్టైల్ కోసం నేను చిన్న పాపడ్ తీసుకుంటున్నాను. మీకు నచ్చితే సైడ్ పాపడ్ కూడా తీసుకోవచ్చు. సేమ్ ఇందాక ఎలా చేసామో అలానే హెయిర్ అంతా ఒకసారి కోమ్ చేసి ఇయర్కి కొంచెం బ్యాక్ సైడ్ త్రీ పార్టీషన్స్గా తీసి అల్లుకోవాలి. హెయిర్ మొత్తం అల్లకూడదు, మీ షోల్డర్స్ వరకు హెయిర్ని అల్లుకోవాలి. అల్లుకొని బ్యాండ్ పెట్టుకుంటున్నాను. చిగుళ్ళ వరకు ఏ చిగుళ్ళు లేకుండా ఒకసారి దువ్వుకోవాలి. ఇప్పుడు రిబ్బన్ని హాఫ్ వరకు పెట్టి హాఫ్ ఫోల్డ్ చేసి మూడు వేసుకుంటున్నాను. సేమ్ ఇందాక ఎలా చేసామో అలానే ఇప్పుడు కూడా చేసి బ్యాండ్ని తీసేస్తున్నాను. ఫ్లవర్ లాగా వేసుకుంటున్నాను రిబ్బన్తో. ఈ సైడ్ కూడా సేమ్ అలానే హెయిర్ అంతా ఒకసారి కోమ్ చేసుకొని త్రీ పార్టీషన్స్ తీసి అల్లుకుంటున్నాను. షోల్డర్ వరకు అల్లుకుంటున్నాను. ఇప్పుడు రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు బ్యాండ్ పెట్టుకుంటున్నాను. లాస్ట్ వరకు చిక్కులు లేకుండా ఒకసారి దువ్వుకోవాలి. రిబ్బన్ని హాఫ్ వరకు ఫోల్డ్ చేసి సేమ్ ఇటువైపు హెయిర్కి ఎలాగ టై చేసామో ఇటువైపు హెయిర్కి కూడా అలానే టై చేయాలి. చూసారా, సింపుల్గా థర్డ్ హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది. ఈ హెయిర్ స్టైల్లో నేను ఎలా ఉన్నానో నాకు కింద కామెంట్లో చెప్పండి. నేనైతే డైలీ స్కూల్కి ఇలానే వేసుకొని వెళ్ళేదాన్ని. నేనైతే ఈ హెయిర్ స్టైల్స్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. మరి నా స్కూల్ డేస్ నాకు గుర్తొచ్చాయి. కావాలనుకుంటే నేను క్లిప్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బై ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను.
బై బై.